ఎస్తేరు 2:3 మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచడానికి కన్నీళ్లతో అతనిని వేడుకొనగా యూదులు వాగ్దాన ప్రజలు ఎవరైతే యూదులను నశింపజేయాలనుకున్నారో వారి నశించిపోయారు. ఆలయమును కట్టిన తర్వాత సుమారు 30 సంవత్సరాల అనంతరము ఇప్పుడు పర్షియా దేశంలో యూదులు ఉన్నారు. వారిని చెరలోనికి పంపునప్పుడు దేవుడు వారితో ఒక దయగల రాజు క్రింద ఉంటారని చెప్పాడు. దేవుడు న్యాయముగా శిక్షించినప్పుడు కూడా దయను కలిగి ఉన్నాడు. అయితే బుద్ధిలేని యూదులు దేవుని మీదను రాజుల మీదను తిరుగుబాటు చేశారు. విలపించు యిర్మీయా ప్రవక్తను వారు అవమానపరిచారు. దేవుని వాక్యాన్ని తృణీకరించుట వల్ల ప్రతిఫలముగా యెరూషలేమును వదిలి చెరలోనికి వెళ్లాల్సి వచ్చింది. అతని ఎదుటనే రాజకుమారులు వధింపబడ్డారు. చెరగొనిపోబడిన దేశములో ఇల్లు కట్టుకుని క్షేమంగా ఉంటారనియూ ఆశీర్వదిస్తాననియూ దేవుడు సెలవిచ్చాడు. దర్యవేషు యొక్క మనుమడు అహర్వేరోషు యూదుల ఎడల దర్యవేషు దయకలిగి ఉండెను. కోరేషు యూదుల కొరకొక ఆలయాన్ని కట్టుటకు ఏర్పాట్లు చేశాడు. గాని యూదుల శత్రువులు వారిపై చెడి ప్రచారము చేసి కొంతకాలము ఆ పని జరగకుండా ఆపు చేశారు. దర్యవేషు గ్రంథాలను పరిశీలించినప్పుడు సిరియా రాజాజ్ఞ ప్రకారం ఆలయాన్ని తిరిగి కట్టమని పని కొనసాగించమని యూదులకు అనుమతినిచ్చాడు. ఆ తర్వాత 30 సంవత్సరాలకు ఎస్తేరు కథ ప్రారంభమైనది. ఇక్కడ రాజుకు సన్నిహితుడైన హామాను మొద్దుకే అను యూదులు లేచి తనకు నమస్కరించలేదని అవమానపరిచినట్లు భావించాడు. కనుక అతడు యూదులందరినీ నశింపచేయాలని ఆజ్ఞను జారీ చేశాడు. తన ప్రజల కొరకు కన్నీటితో ఎస్తేరు వేడుకుంటున్నది. మనవారి కొరకు మనకు కన్నీళ్లున్నాయా? రాజు ఎస్తేరు అభర్ధనను అంగీకరించాడు. ఆమె కోరిక ప్రకారము రాజు ముద్ర ఇవ్వబడినది. ఎస్తేరు యొక్క కన్నీటి ముర్ర ఒక క్రొత్త ఆజ్ఞను రాజు ముద్రతో సంపాదించినది. పాత ఆజ్ఞను కొట్టివేస్తూ అది దేశమంతా తరివి తగిన వ్యాపించేసింది. సాతాను దేవుని పిల్లలను నాశనం చేయాలని చూస్తాడు. గాని మనము దేవుని ముద్రతో కూడిన విడుదల కలిగి ఉన్నాము. మనము దైవ ప్రత్యక్షతతో మాట్లాడాలి. మన మాటలు సాతాను యొక్క ముద్రను పగలు కొట్టే దేవుని మాటలుగా ఉండాలి. నశించే వారి కొరకు కన్నీటితో దేవునికి వేడుకున్నప్పుడు ఆయనని ప్రార్థన వింటాడు. దేవుని వాక్యం దీనిని